నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నిజాం కళాశాల ప్రిన్సిపల్, నిజాం కళాశాల విద్యార్థినులతో మంత్రి సమావేశమయ్యారు. నిబంధనలకు అనుగుణంగా వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులందరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా నిజాం కళాశాలలో యూజీ విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థినులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపల్ను ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమాదేవి అందిస్తారు. రమాదేవి చెప్పండి, విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం మొత్తానికి దిగొచ్చినట్లు తెలుస్తుంది, దీని గురించి ఏమైనా అప్డేట్స్ చెప్పండి. శరద, మొత్తానికి నిజాం కాలేజ్ హాస్టల్ వివాదం కొలిక్కొచ్చింది. మొదటి నుండి కూడా విద్యార్థులు పూర్తి స్థాయిలో హాస్టల్ సీట్లు మొత్తం తమకే కావాలని ఆందోళన దిగారు. అయితే గతంలో 2017లో 5 కోట్లతో హాస్టల్ నిర్మాణానికి పునాది విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత హాస్టల్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో నిజాం కళాశాల ప్రిన్సిపల్ పీజీ విద్యార్థినులకని చెప్పడంతో ఆందోళన రాజుకుంది. మొత్తం తమకు హామీ ఇచ్చి హామీ నెరవేర్చకుండా పీజీ విద్యార్థులకి ఇస్తే మేము ఊకోబోమని మొత్తం అన్ని విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థులు వెంట నిలిచాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు నవీన్ మిట్టల్ కూడా విద్యార్థుల్లో సమావేశమయ్యారు. 50-50 తీసుకోండి, పీజీ విద్యార్థులు 50, యూజీ విద్యార్థులు 50 అని ప్రతిపాదన పెట్టినా కూడా విద్యార్థినులు అంగీకరించలేదు. గత 12 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సూచన మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, దాంతో పాటు నిజాం కళాశాల ప్రిన్సిపల్ ఈ రోజు విద్యార్థులతో సమావేశమయ్యారు. సమస్యను మానవతా దృక్పథంతో చూస్తున్నామని, ఈ నేపథ్యంలో విద్యార్థినులందరికీ సీట్లు ఇస్తామని, యూజీ విద్యార్థినులందరికీ ఈ హాస్టల్ ఉంటుందని, కాబట్టి హాస్టల్లో సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కూడా మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ పట్ల సానుకూలంగా స్పందించి తాము సంతోషంగా ఉన్నామని కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఓకే రమాదేవి.